వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ క్వారీల వ్యాపారంపై ట్రూత్ న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రచారం చేసింది. అయితే ఈ ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన వరుస కథనాలు కిట్టు అధికారులు కూడా స్పందించారు. అయితే ఇందులో భాగంగా మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడి ప్రతాప్ రెడ్డి పేరు చెప్తే చాలు, ఇటు క్వారీ యాజమాన్యాల గుండెల్లో గుబ్బలు పడుతున్నాయి, ఎందుకంటే కోట్లాది రూపాయల అపరాధ రుసుముతో విధిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో గనులు లూటీ చేస్తున్నారు, ఘోరంత అనుమతి తీసుకుని కొండంత తవ్వేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు కూడా వెలుగు చూశాయి. తాజాగా పెందుర్తి మండలంలోని 4 క్వారీల్లో అక్రమ తవ్వకాలు భారీగా జరిగినట్టు కూడా ఇటు అధికారులు గుర్తించారు. అంతే స్థాయిలో బాధ్యులపై సుమారు దాదాపు 46 కోట్ల జరిమానా విధించారు. అనకాపల్లి విశాఖపట్నం గనుల శాఖ సహాయ సంచాలకుల పరిధిలో మరో 20కి పైగా క్వారీలు తనిఖీలకు ప్రత్యేక బృందాలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో రాతి క్వారీలు చాలా ఏళ్ల క్రితం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. 2 క్వారీలను స్థానిక కార్మికుల సహకార సంఘాల పేరుతో లీజుకు తీసుకొని నడుపుతున్నారు. మరో 2 క్వారీలను 2 లీజుకు తీసుకొని నడుపుతున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఈ క్వారీ లీజుకు పునరుద్ధరించేందుకు ఉంటా ఉంటారు. అయితే లీజు ఒప్పందాలన్నీ వీరి పేరునున్న కొన్నేళ్లు ఈ క్వారీలు మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టు తెలిసింది. ఇంకేముంది, పెద్ద పెద్ద లారీలు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కొండలను తొలిచివేశారు. పోర్టుకు ఇక్కడి నుంచే గ్రావెల్ లోడులు కూడా పంపించేశారు. ఇటీవలే ఈ క్వారీల్లో అక్రమాలు జరిగినట్టు గనుల శాఖకు ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో విశాఖపట్నం గనుల శాఖ సహాయ సంచాలకులు డిగి రాజు నేతృత్వంలో సిబ్బంది సుమారు 15 రోజుల పాటు ఈ క్వారీలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు, తనిఖీలు చేశారు. గ్రావెల్ రాతి క్వారీల్లో పరిమితికి మించి తవ్వకాలు చేయడమే కాకుండా లీజు లేని ప్రాంతాల్లో కూడా ఇష్టారీతిలో తవ్వి తరలించిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు గాను 2 సహకార సంస్థలతో పాటు 2 నిర్వాహకులకు 4 కోట్ల అపరాధ రుసుము కూడా విధించారు. ఈ మేరకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. విజిలెన్స్ తనిఖీలకు వర్షం కూడా అడ్డంకంగా మారింది. అనకాపల్లిలో క్వారీల్లో గనుల శాఖ విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలకు వర్షం అడ్డంకంగా మారింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల నుంచి సుమారు 22 మంది అధికారులు తనిఖీలకు ఇక్కడికి వచ్చారు. అధునాతన యంత్రాల సహాయంతో క్వారీల తవ్వకాలపై సమగ్ర తనిఖీలు చేయాల్సి ఉండగా వర్షం వల్ల ఇది సాధ్యం కాలేదని గనుల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడి ప్రతాప్ రెడ్డి, అనకాపల్లి గనుల శాఖ ఏడి ప్రకాష్ కుమార్ కూడా మీడియాకి తెలిపారు. తవ్వకాలు ఎంత జరిపారో తెలుసుకోవడానికి ఖచ్చితత్వ యంత్రాలను కూడా రప్పించారు. వీటితో సమగ్రంగా తనిఖీలు చేపట్టి నిజానిజాలు వెలికి తీసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పెందుర్తి మండలం దువ్వపాలెం గ్రామానికి చెందిన కె రామునాయుడు పేరిట ఒక క్వారీ ఉంది. ఇతను లీజు తీసుకున్న క్వారీల్లో 80,658 క్యూబిక్ మీటర్ల గ్రావెల్, 13,408 క్యూబిక్ మీటర్ల బిల్డింగ్ స్టోన్ అదనంగా తవ్వేశారు. అలాగే లీజు లేని ప్రాంతాలు 23,321 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 3,876 క్యూబిక్మీటర్ల బిల్డింగ్ స్టోన్ అక్రమాలు జరిగాయి. దీనికి సుమారు 15.33 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇక శ్రీ సౌభాగ్య క్వారీ వర్కర్ల మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ సొసైటీ పేరునున్న క్వారీల్లో 75,287 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 73,609 క్యూబిక్మీటర్ల రాయి కూడా అదనంగా తవ్వేశారు. అసలు లీజే లేని ప్రాంతాల్లో 100,000 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 97,118 క్యూబిక్మీటర్ల రాయి కూడా అక్రమంగా తవ్వి తరలించుకుపోయారు. ఈ సంస్థకు 21.28 కోట్ల భారీ జరిమానా విధించారు. శ్రీ శివ గణేష్ మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం పేరున క్వారీలో 49,073 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 27,220 క్యూబిక్మీటర్ల రాయిని కూడా అదనంగా తవ్వేశారు. లీజు తీసుకోకుండా పక్కనున్న ప్రాంతంలో 62,699 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 34,778 క్యూబిక్మీటర్ల రాయిని కూడా అక్రమంగా తవ్వేశారు. ఈ సంస్థకు 9.68 కోట్ల అపరాధ రుసుము కూడా విధించారు. నరవ గ్రామానికి చెందిన జి విజయగోపాల్ పేరిట ఉన్న క్వారీలో 2,688 క్యూబిక్మీటర్ల గ్రావెల్, 586 క్యూబిక్మీటర్ల రాయిని కూడా అదనంగా తవ్వేశారు. ఇందుకు 10.98 లక్షల అపరాధ రుసుము కూడా విధించారు. అయితే ఈ అక్రమాలకు కూడా అధికారులు చిక్కుపడుతూ ఉన్నారు. సుమారు విశాఖ జిల్లాలో ఈ యొక్క పెందుర్తిలోనే 46 కోట్ల భారీ జరిమానా విధించడంతో ఒక్కసారిగా కూడా ఈ క్వారీ యాజమాన్యాలు కూడా గుబులు రేకించిన పరిస్థితి ఉంది.